అందుకనే నేను కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దళిత కులాలకు అండగా ఉన్నానంటారు, ఎస్సీ కులాలకు అండగా ఉన్నంటారు. మరి ఇరుపులపాయ ఎస్టేట్ లో మరి అన్ని అసైన్ భూముల్ని అడ్డగోలుగా దోచేస్తే మరి మీకు ఎక్కడుంది ప్రేమ? ఎస్సీల మీద మీరు, దళిత భూముల మీద ఎక్కడుంది ప్రేమ? మీకు ఇలా కూర్చోబెట్టి వంతరం ఇంత అడ్డగోలుగా గిరిజనుల మీద దోపిడీ చేస్తుంటే ఏ మీరే అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ కేబీఆర్ లో ఇంత దారుణమైన కాలుష్యం జరుగుతుంటే దీని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? శ్రీకాకుళం తిట్లీ తుఫాన్ వస్తే అక్కడ బాధితులు పరామర్శించకుండా మీరు వెళ్ళి విజయనగరం నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఏదంటే కోడి కత్తి గుచ్చుకుంది, గాయమైంది, పొడి చేశారు కోడి 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 కాలు కట్టే కత్తితోటంటే ఏం మాట్లాడతావు? రాజకీయ వ్యవస్థను చూస్తుంటే విసుగొచ్చింది వీళ్ళందరూ సై అరే నాకు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఎవరినో ఒక అశోక్ గజపతి రాజు గారిని మన ఉత్తరాంధ్రలో ఒక మాట అన్న నేను అసలు ఫస్ట్ అనే వల్ల ఆయన ఒక రోజు మాట్లాడుతా ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు కదా ఢిల్లీలో, ఎవరు జర్నలిస్టులు అడిగితే ఆయన అంటాడు హూ ఇస్ పవన్ కళ్యాణ్, ఐ డోంట్ నో హిమ్, హూ ఇస్ హీ అండ్ ఎవరు ఆయన? అవునయ్యా మీరు గద్దెలెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, పల్లకి మోసే వాళ్ళు మీరు మర్చిపోతారు, రేపొద్దున పల్లకీలు కూల చూస్తే అప్పుడు తెలుస్తే మేము గుర్తొస్తాం అప్పుడు మీకు. నాకు అనిపించింది అంటే నేను అది అయిపోయింది, అది అయిపోయిన తర్వాత ఒక రోజున ఏదో మీటింగ్లో ఆయన బంధువులు అంటే ఒక అబ్బాయి ఏమంటే మీరు అశోక్ గజపతి రాజు గారు అంటే నాకు చాలా బాధ కలిగింది, మీరు మా పెద్దలంతా బాధపడ్డారంటే నేను చెప్పాను నేను అశోక్ గజపతి రాజు గారిని ఆయన నా పక్కన లేరు, నేను రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 2014లో ప్రతి అసెంబ్లీలో ఒక అభ్యర్థి ఉండేవాడు ఈయనకి ఓటు వేయండి అని చెప్పేవాడిని, అలాంటి విజయనగరంలో ఆయన లేరు, నేనేదో ఆయనకి పనిచేసేవాళ్ళగా ఆయనకేదో నేను బానిసలా వెళ్ళి ఆయన ఎక్కడన్నా అశోక్ గజపతి రాజు గారిని ఆయన లేరు సార్ ఆయన రారన్నారు. ఓకే మంచిది రాజు గారు పర్లేదు నా సంతోషమే, పెద్దలు నేను గౌరవించగలను అర్థం చేసుకోగలను, నేను ఆయన లేకపోయినా సరే నాకేం తక్కువ, నేను పుట్టుకతో గొప్పవాడిని కాదు, మీ అందరి అభిమానం వల్ల నాకు ఇంత గుండెలో స్థలం సంపాదించాం, మేము రాజవంశీయులం కాదు, మేము రాజవంశీయులం కాదు, సామాన్య వంశీయులం మేము, మామూలు వంశీయులం. అరే మాకు ఆత్మగౌరవం ఉండదు, మాకు చచ్చిపోతాము, మాకు ఆత్మగౌరవాలు ఉండవు, మీకే ఆత్మగౌరవాలు, మాకు ఉండవు ఆత్మగౌరవాలు. మా ఆడపడుచులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా ఇంటి ఆడపడుచులను తిడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నువ్వు నా ఇంటి ఆడపడుచులను తిట్టచ్చా? నేను మీ ఇంటి ఆడపడుచులు మాట్లాడలేక మాకు మాట్లాడలేక మాకు సంస్కారం ఉంది, సంస్కారాన్ని పట్టుకుంటాం మేము, మీరు సంస్కారహీనంతో మాట్లాడం. ఆడపడుచులంటే గౌరవం నా రోజు నా నోరు కట్టేసింది, మాట్లాడితే మొత్తం రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఉతికారేసేవాడిని బజార్ మీద మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని. మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, మీ నాన్నగారు బతికున్నప్పుడే చెప్పాం అడ్డగోలుగా ఆ రోజున భీమరావు పాడను అడ్డగోలుగా తీస్తుంటే మేము కాంగ్రెస్ నాయకులు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదిరించిన వాడిని మర్చిపోకండి, నాకు ఆ భయాలు లేవు. నాకు మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మీకు ఎంత మంది మార్బలు ఉన్నా కానీ మాట్లాడితే ఇందాక అశోక్ గజపతి రాజు గారిని మాట్లాడుతూ ఉంటే అంటే మీరు మమ్మల్ని అడిగితే మా కులాన్ని అన్నట్టుగా ఎలా అనుకుంటారు? నేను అప్పటికే అడిగాను అశోక్ గజపతి రాజు గారు సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు మీరు ఆనందపడ్డారు, మరి అశోక్ గజపతి రాజు కూడా చిన్నపాటి తప్పు చేస్తే నేను మాట్లాడకూడదంటే ఎట్లా? నేను బానిసనా? నాకు హక్కు లేదా? మాట్లాడుతూ ఉంటే మీ నేను ఒకటే చెప్పాను అశోక్ గజపతి రాజు గారు అంటే ఆయన్ని మాత్రం అన్నట్టు ఆయన కులాన్ని అన్నట్టుగా దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సురవరం ప్రతాప్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు తరిమేల నాగిరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారా? పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారా? పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు కరెక్టే, అది మా సాపత్యం అంటే కుదరదు, నన్ను అలా కుదరదు, తప్పది. నేను చిన్నప్పుడు నెల్లూరులో పెరిగాను, ప్రజా వైద్యశాల ఉండేది మాకు పుచ్చలపల్లి సుందరయ్య గారి, ఆయన ఎంత గొప్ప ఆయన అంటే నాకు కులం ఉండకూడదని చెప్పి రెడ్డి అనే పేరుని తీసేసిన మహానుభావుడు, ఆయనకి మేము బతుకుతాం, ఆయనకి దండం పెడతాం, ఆయన స్ఫూర్తితోనే నాకు ఇప్పుడు మా ఇంట్లో నా కులం మాకు సర్నేమ్స్ లేవు మాకు మా ఇళ్లలో, మా నాన్నగారు కమ్యూనిస్ట్ అవ్వడం వాళ్ళ